గతంలో ఈ గ్రామం చెత్త నిర్వహణ లేకుండా గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉండి ప్రజలకు చాలా ఇబ్బందులు కలిగేవి. దీనివల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతిని ప్రజలు ఇంకా పేదవాళ్లుగా మారుతున్నారు. అందరికి నమస్కారం అండి. నా పేరు సంధ్యారాణి. మాది కొండమల్లిపల్లి గ్రామము. ఇప్పుడు తడి చెత్త పొడి చెత్త గురించి తెలుసుకుందాము. ముందు పొడి చెత్త గురించి మాట్లాడదాము. ఇదంతా ప్లాస్టిక్ అంతా కూడా పొడి చెత్త కిందికి వస్తుంది. కవర్లు, బాటిల్స్ అన్నీ పొడి చెత్త కిందికి వస్తాయి. పొడి చెత్త అది అయిపోయింది. తడి చెత్త గురించి మాట్లాడుకుందాం. మన కిచెన్లో ఉన్న అన్ని ఐటమ్స్ అన్నీ తడి చెత్త కిందికి వస్తున్నాయి. పాడైపోయిన అన్నము, కూర, కర్రీ అన్నీ తడి చెత్త కిందికి వస్తాయి. ఉల్లిగడ్డ పొట్టు, కూరగాయల పొట్టులు అన్నీ తడి చెత్త కిందికి వస్తాయి. ఈ విధంగా వేరు చేసుకోవాలి, తడి చెత్త, పొడి చెత్త. ఇది పొడి చెత్త, ఇది తడి చెత్త. ఈ పొడి చెత్త, తడి చెత్త మా గ్రామ పంచాయతీ నుండి ఆ ట్రాక్టర్ రాగానే ఈ పొడి చెత్త, పొడి చెత్త కేసాము, తడి చెత్త, తడి చెత్త కేసాము. స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమాలు గ్రామంలో చేపట్టిన తరువాత తడి, పొడి, చెత్త ఇంటి నుండి వేరు చేసే విధానంపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ విధంగా ఇంటి నుండే చెత్తను వేరు చేసే విధానం ప్రజలందరికీ అవగాహన వచ్చి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా చెత్తను సెగ్రిగేషన్ షెడ్కు తరలించడం జరుగుతుంది. పేరు ఎం వీరబాబు. నేను కొండమల్లిపల్లి గ్రామ పంచాయతీ పంచాయతీ సెక్రటరీగా ఇక్కడ విధులు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం గ్రామ పంచాయతీ పరిధిలో 2800 హౌజెస్ ఉన్నాయి. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ఇంటింటికి చెత్తబూటలు పంపిణీ చేయడం జరిగింది. చెత్తబూటలు పంపిణీ చేసినాక ఆటో ద్వారా మైక్ పెట్టి ప్రతి బజార్కి తిప్పడం జరిగింది. తడి చెత్త, పొడి చెత్త గురించి అవగాహన కల్పించడం కోసం తిప్పడం జరిగింది ఆటో ద్వారా. దాని తర్వాత ప్రజల్లో బాగా అవగాహన వచ్చి పరిచెత్త, పొడి చెత్త వాళ్ళ ఇళ్ళ దగ్గరని వేరు చేసి గ్రామ పంచాయతీ వాహనాలకు అందించడం జరుగుతున్నది. దాన్ని సెగ్రిగేషన్ షెడ్కి తీసుకెళ్ళి పరిచెత్త, పొడి చెత్త వేరువేరుగా చేసి పొడి చెత్తను స్క్రాప్గా చేసి అమ్మడం జరుగుతుంది. తడి చెత్తను వర్మి కంపోస్ట్ తయారు చేసి గ్రామంలో ఉన్న ఎవెన్యూ ప్లాంటేషన్కు, నర్సరీలకు, తర్వాత పల్లె ప్రభుత్వంకు వాడటం జరుగుతున్నది.